మీకు ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే అంటే నేను బైడెన్తో రాత్రి మాట్లాడాను అన్న కోసం వెయిట్ చేశాడు తర్వాత ఇరవై దేశాలు ప్రెసిడెంట్లు నలభై దేశాలు వాళ్ళు ఇదంటే పిచ్చోడ్ లాగా ఉన్నాడా అని జనం ఒక అభిప్రాయానికి వస్తున్నారు అది మీకు అసలు గమనించారా అని నేను చెప్పదలుచుకుంటున్నాను మీకు మీకు అర్థం అవట్లేదు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఇంతవరకు ఎప్పుడు ఈ సత్యం చెప్పాలి కానీ మీ ఛానల్ కానీ ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయలేదు ఏ పనులు అంటే నన్ను తప్పుగా చూపించలేదు ఫర్ దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఒక ఒకటి లేదా రెండు ఛానల్స్ ఎక్కువ కాదు ముప్పై నలభై ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు రేటింగ్స్ కొరకు టిఆర్పి రేటింగ్స్ కొరకు రాంగ్లు అన్ని చూపించారు నన్ను ఎందుకు వారు కూడా ఈ ఛానల్ వాన్ చేసింది కూడా ఓనర్స్ కూడా వాళ్ళు కాబట్టి చేయట్లేదు నేను అన్నది ఏంటంటే నా సమిట్ల్లో నైజీరియాలో యాభై నాలుగు మంది ప్రెసిడెంట్లు వచ్చారు జార్జ్ బుష్ వచ్చారు ప్రెసిడెంట్లు పదివేల మంది బిలియనేర్లు మిలియనేర్లు వచ్చారు హైదరాబాద్లో సమిట్లు పెట్టాను వందల మంది బిలియనీర్లు మిలియనేర్లు బంకర హంట్ ఎవరు వచ్చారు ఇక్కడికి వచ్చారు కాల్ వచ్చారు జేబీ హంట్లు వచ్చారు ఇక్కడికి ప్రెసిడెంట్లు వచ్చారు ప్రైమ్ ఈ హైదరాబాద్కి ఈ భీమవరం ఈ విశాఖపట్నం ఇప్పుడు ఎందుకు రావట్లేదు రానివ్వట్లా పర్మిషన్ ఇవ్వట్లా పాయింట్ పర్మిషన్ అయ్యో మీకు దేశాధి నాకు తెలియదు ఎంత పెద్దోడికైనా పాస్పోర్ట్ ఉండాలి అమెరికా వెళ్ళాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా పాస్పోర్ట్ వేసా ఉండాలి అలాగే ఒక్క మాట సోనియా గాంధీ మీరు మంచి ప్రశ్న అడిగారు ప్లీజ్ ఒక్క మాట జో బైడెన్ ఇండియా వస్తానంటే రావద్దు నీకు వ్యవసాయ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అంటుందా ఒక్క మాట దీనికి స్ట్రైట్ చెప్పు నాకు ఇది ఒకదాని సమాధానం చెప్పండి అంటారు ఎవరంటారు ఆ తరపున వస్తే అన్నారు ఇప్పుడు అడిగారు కదా రుజువు చేస్తారు రెండు వేల ఏడు జూను ఇక్కడ గ్లోబల్ పీస్ సమ్మిట్ పెట్టి నూట అప్పుడు నూట తొంభై మూడు ప్రెసిడెంట్లలో యాభై ఆరుగురు కన్ఫర్మ్ అయ్యారు ఇన్ రైటింగ్ ప్రెసిడెంట్ అప్పుడు నేను చైర్మన్ని

మన్మోహన్ సింగ్ గారు రెండున్నర గంటలు కలిశారు ఓపెన్ గా అంత సీక్రెట్ కాదు ఆయన ఇంటికి పిలిచారు నేను వెళ్ళను వెళ్ళాను ప్రైమ్ మినిస్టర్ కదా సో మార్టిన్ లూతర్ కింగ్ కొడుకును కూడా తీసుకొచ్చాను వా చరిత్రలో మార్టిన్ లూతర్ కింగ్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రావడం మొదటిసారి మార్టిన్ లూతర్ కింగ్ గాంధీ కేఏ పాల్ సెంటర్ కట్టాం ఓపెనింగ్ కి మూడు లక్షల స్క్వేర్ ఫీట్ తయారు చేసాం అన్నీ అయిపోయాయి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కాల్ చేసి ప్రణబ్ ముఖర్జీ ఫారెన్ మినిస్టర్ అప్పుడు ఉంటుండగే నథింగ్ డూయింగ్ అన్నమాట ఆస్కర్ ఫెర్నాండేజ్ ఉన్నాడు కపిల్ సిబ్బల్ రూమ్ లో ఉన్నారు నేను మీ కపిల్ సిబ్బల్ సెల్ నెంబర్ ఇస్తాను వాట్ డిడ్ సోనియా గాంధీ సేన అడగండి కపిల్ సిబ్బల్ గారు మన చారిటీ సిటీకి వచ్చారు ఎయిర్పోర్ట్కి వచ్చారు ఈ మధ్యన పది పదిహేను సార్లు నా హోటల్కి వచ్చారు జ్యోతి విజయ్ ఉంటుండగా పెద్ద ఆయనయినా నన్ను రానెవరు ఆయన ఇంటికి ఒక్కసారి పిలిచారు వెళ్ళాను అమంత్ పటేల్ వచ్చినప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మినిట్ సోనియా గాంధీ ఆపేసిందండి యాభై ఆరు ప్రెసిడెంట్లని మీరు ఆపొచ్చా అంటున్నారు దానికి నట్వార్ సింగ్ చేత లెటర్ రాయించింది ఏమని వీ డు నాట్ ఎండోర్స్ పాల్ అయిపోయింది ఇప్పుడు మీరు అన్నారు జో బైడెన్ వస్తానంటే

ప్రెసర్ పెట్టి రాజశేఖర రెడ్డి మీద లెటర్ రాయించారు నా దగ్గర లెటర్స్ ఉన్నాయి బుక్ లో రాజశేఖర రెడ్డి మేడం రాసి అమ్మ ఆయన దైవ సంభూతుడు మన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోద్ది ఇన్ ఇంగ్లీష్ భూస్థాపితం అయిపోద్ది తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆయన మిమ్మల్ని భూస్థాపితం చేశాడని ప్రచారంలో ఉంది నన్ను భూస్థాపితం చేయలేదు మీరు ఆయన భూస్థాపితం అయిపోయాడు ఎవాంజలిస్ట్ గా మీరు ఉచ్చ దశలో ఉన్నప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టాడని కదా చూసారా నన్ను భూస్థాపితం చేశాడా ఆయన భూస్థాపితం అయిపోయాడా అంటే ఫిజికల్గా మీరు కానీ ఈరోజు నేషనల్ లీడర్స్ ఇరవై ఆరు మంది నన్ను లాస్ట్ వీక్ కలిస్తే ఇక్కడ గవర్నర్ కలిస్తే అంటే డీజీపీ గవర్నర్ మిమ్మల్ని కలవలేదండి మీరు వెళ్ళి గవర్నర్ కలిసి అవునండి వెయిట్ మినిట్ ఆ సీక్రెట్ నేను బయటకు తెస్తానని మీరు వద్దు వద్దు వద్దులండి తండ్రి వద్దులండి తండ్రి దమ్ముంటుంది అండి వద్దు దమ్ముంటే మరి కే చెప్పాలంటే మాటల ప్రపంచ నాయకుడు చెప్పాల్సిందే తగ్గేది లేదు చెప్పాలా సెంట్రల్ మినిస్టర్ కాల్ చేశారు ఈజ్ హోలీనెస్ అని డాక్టర్ పాల్ ఉంటారు అవును ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వండి ఈ విల్ కమ్ అండ్ గివ్ యూ బ్లెస్సింగ్స్ అన్నారు వెళ్ళాను బ్లెస్సింగ్స్ ఇచ్చాను నెత్తిమే చేసి ప్రేయర్ చేశాను తప్పులేదు కదా చెప్పమన్నారు ఎవ్వరు షా గారికి ఇచ్చాను కోరినోళ్ళకి ఇస్తానండి ఈ రోజు కేసీఆర్ గారు వచ్చారు అనుకోండి ఈ రోజు రేపు ఇస్తాను నాకు నాకు ఆయనకి గొడవ లేదు తెలంగాణలో అవినీతి జరుగుతుంది

ఇప్పుడు ఎందుకు నవ్వుల పాలు అయ్యాడు అనేది నా బాధ నేను అవ్వలేదని మీరే అంటున్నారు ఒకప్పుడు అపాయింట్మెంట్ లేకుండా అమిత్ షాని ఎలా కలిశారని మీరు ఆశ్చర్యపోతారు నేను ఆశ్చర్యపోలేదు అబ్బే నేను ఇప్పుడే ఆశ్చర్యపోయారు ఈ ఇంటర్వ్యూలోనే అమిత్ షా మిమ్మల్ని కలిశారంటే అని అన్నారు జో బైడెన్ మిమ్మల్ని కలిశారంటే అన్నారు ఆశ్చర్యం కాదు మోదీ గారు నన్ను కలిశారంటే ఆశ్చర్యం కాదు కేసీఆర్ ఎందుకు కలవలేదు అన్నారు ఆశ్చర్యం కాదు అది అపనమ్మకం నేను అందుకే జో బైడెన్ మీరు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇవ్వండి రేపు మాకు అంటే ఆయనతో పాటు లైన్లో ఉంటాం కాదు మీకోసం మీ ఆశీర్వాదం కోసం జోబైడ్ ఏదో రాత్రి ఒంటి గంటకు ఎప్పుడు ఆగేడు అన్నారు కదా మీకోసం రాత్రి పని పన్నెండు కాదు నేను వెళ్ళాను వాషింగ్టన్ డిసి ఆ పని మీరే నేను అమర ఆహార దీక్షకి వెళ్ళినప్పుడు ఏదో దీక్ష మీరు వెళ్ళారు ఆయన జోబైడ్ రేపు నేను మూడు గంటలకే అమర నిరాహార దీక్ష చేస్తాను పాయింట్స్ చెప్పని రష్యా ఒక నిమిషం చెప్పొచ్చా వద్దా ఆ రష్యా వద్దులేండి మనకు చెప్పాలి ఎందుకు కలిసారు అన్నది చెప్పాలి దానివల్ల మీకు తెలంగాణలో ఒక ఓటు రాదు మీకు ఎందుకు ఓటి కాదు వాళ్ళు ముఖ్యం పిచ్చి తెలంగాణ ప్రజలంగా తెలంగాణ వాళ్ళ గురించి ఆలోచించండి మీరు అంటున్నాను రష్యా గురించి ఓ బాయ్డు అన్ని హైదరాబాద్ నేను బిల్ క్లెంటర్ని తీసుకొచ్చానా లేదా ఇక్కడికి ఏమో మీరు చెప్పుకుంటున్నారు మరి ఎవరు తెచ్చారు వచ్చేసాడు ఇప్పుడు మంచిగా దొరికారు ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంతమంది ప్రెసిడెంట్లు వచ్చారు హైదరాబాద్ డొనాల్డ్ ట్రంప్ కూతురు వచ్చింది మోదీని కేసీఆర్ కేటీఆర్ డాన్సులు వేసుకున్నారు వంద కోట్లు నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇది వీళ్ళు కేసీఆర్ మోదీ కెపాసిటీ అర్థమైందా నాకు అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్ అండ్ ఫ్రెండ్ ఇప్పుడు కేసీఆర్ ఒక ప్రెసిడెంట్ తేగలగడా ఒక ప్రైమ్ మినిస్టర్ తీసుకుపోతున్నాడు ట్రంప్ వస్తే లైన్ లో నిలబడ్డాడు ఆర్ మిస్లీడింగ్ పీపుల్ కేసీఆర్ స్టాండింగ్ ఇన్ టూ డేస్ ట్రంప్ ఫర్ వన్ సెకండ్ ట్రంప్ టూ థౌజండ్ టూ నుంచి ఏడు నన్ను వచ్చి నా దగ్గర కలిశారు ఫోటోలు చూసుకోండి అవి కావాలంటే సరే నేను ఇలా కూర్చున్నాను వాళ్ళ ఫ్యామిలీ అంతా సెకండ్ రోలో కూర్చున్నాను నా రోలో ఒకసారి కూర్చున్నాను ఓకే ట్రంప్ ట్రంప్ మిమ్మల్ని కలిశాడు ఏడు సార్ మీరు ట్రంప్ను గెలిచారు జూబైను మాకేంటి మళ్ళీ ఇప్పుడు నల్లా అడిగేది ఏంటి ఇక్కడ మాకు తెలంగాణ కానీ నేను అందరూ ఎన్ని తీరు పెట్టుకున్న పార్టీకి ఇవి ఏవి ఉపయోగపట్ల